మాది అనకాపల్లి జిల్లా యలమంచిల మండలం ఏటికొప్పగ గ్రామం అండి. మేము అంకుడికర్రతో చేతితో తయారు చేస్తామండి బొమ్మలు. అలాగే మాకు ఇప్పుడు వచ్చే యువత అంతా కూడా ఈ యొక్క కళాఖండాలని చేయడానికి ముందుకు రావడం లేదండి. అది మెయిన్గా కారణాలు ఏంటంటే కొంచెం ఇష్యూ ఉందండి. మేము డైలీ రోజు మొత్తం కష్టపడితే, నేను మా భార్య మా పిల్లలు మొత్తం కష్టపడితే 1,000 రూపాయలు చేస్తాం సార్. మేము రోజంతా కష్టపడితే 1,000 రూపాయలు చేస్తాం సార్. నేను నా భార్య మా పిల్లలు కూడా సాయం చేయాలి సార్. ఇంకా ఆ 1,000 రూపాయలు చేసిన తర్వాత దాంట్లో 500 మెటీరియల్ కాస్ట్ అలాగే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి సార్. మేము ఇంతకుముందు గవర్నమెంట్కి చాలాసార్లు లెటర్ పూర్వకంగా కూడా ఇచ్చామండి, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏటికొప్పాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది, కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి. దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి. అలాగే మా వర్క్ని నేను మహారాష్ట్రలో ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్లో 50 మందికి ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్ నేర్పించాను. మీరు ఏం చదువుకున్నారు? నేను 7th క్లాస్. ఇది నేర్పిస్తారా? అవును సార్. అక్కడ 50 మందికి నేర్పిస్తే అక్కడ ఈ వర్క్ చేసి అక్కడ బ్రతుకుతున్నారు సార్. మహారాష్ట్రలో బతుకుతున్నారు, ఏటికొప్పాకలో ఆంధ్రప్రదేశ్లో మేము బతకలేకపోతున్నాం సార్. ఇంటికి రావట్లేదు. ఈ వర్క్ నేర్పుతామన్నా సరే దాంట్లో రాబడి ఉంటేనే కదా సార్ ముందుకు వస్తుంది, యువత ముందుకు వస్తుంది. రేపు పొద్దున మా పిల్లలకు కూడా ఈ వర్క్ నేర్పించాలని కూడా మాకు ఆశ లేదు సార్. మా ఆశ చచ్చిపోయింది సార్. కేసులు పెడతారు కదా అంకుడు గారు కొడితే, అంకుడు చెట్లు కొడితే. కేసులు ఇప్పుడు పెట్టట్లేదు కానీ సార్, మాకు ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ కర్ర తెచ్చి వేరే వాళ్ళు తెస్తారు సార్, యాదవ్స్ తెస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటాం సార్. కొనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి ఆ కర్ర కొనాల్సిందే సార్. అతను చెప్పినట్టే కానీ చాలామంది చెప్పినట్టు ఎగ్జిబిషన్ అంటే లైక్ ఆ టాలెంట్ ఉన్నప్పటికీ ఆ కళ ఉందంటేనే కదా సార్ మనకి బయటికి లైక్ మన ప్రొడక్ట్నో లేకపోతే మన టాలెంట్ను చూపిస్తేనే మనల్ని గుర్తిస్తుంది సమాజం. కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే తిను ఎలా అయితే మరుగును పడిపోయాడో, నా కృష్ణా జిల్లా అయినప్పటికీ అంత టాలెంట్ ఉందనే విషయం నాకు తెలియదు. కానీ పెడంలో కలంకారీ వ్యవస్థ కానీ గోల్డ్ కవరింగ్ వ్యవస్థ కానీ అంత ఇదిగా ఉందనే విషయం రాష్ట్రం మొత్తం ఎవరికి తెలియట్లేదు. దాంతో ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఉన్నప్పటికీ ఎగ్జిబిట్ అవ్వడం, ఇవాళన్న పొజిషన్లో రాష్ట్రంలో యూత్ అనేది ఓన్లీ జాబ్స్ మీదే బేస్ అయ్యి ఉండి వాళ్ళ లివింగ్ ముందుకెళ్ళాలంటే జరిగే పొజిషన్ కాదు. దానికి గాను మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో ఏంటంటే ఒక కరికులం లైక్ ఇదే ఫాలో అవ్వండి, దీనికన్నా ఏమీ లేదు. ఈ కరికులం మార్చుతూ ఎప్పుడైతే ఇప్పుడు ఆక్వాకల్చర్లో కానీ దాని లైక్ ప్రొసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఇప్పుడు ఇంకా లైక్ లవింగ్ ఇంకా కొత్త కొత్త తరాల్లో ఇవ్వటానికి ఇప్పుడు గోల్డ్ కవరింగ్ ఉంది సార్. మా ఏరియా అయితే గోల్డ్ కవరింగ్ చాలా, మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ ఈ ఏరియాల్లో అయితే చాలా హెవీగా ఉంటుంది. దాని తర్వాత కలంకారీ వ్యవసాయం అడ్రస్ చేయట్లేదు. గవర్నమెంట్ డూ సమ్ రీసెర్చెస్ ఆన్ దీస్ కల్చర్స్ లైక్ ఆక్వా, అగ్రికల్చర్, సాయిల్ సైన్స్ అండ్ వై కాంట్ దే సజెస్ట్ సమ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఫర్ ఫార్మర్స్ విచ్ కెన్ బి ప్రాఫిటబుల్. While as a youth from a farming family, I just moving into another profession. But if they are given a correct suggestions from the government, I can leave my livelihood from a political and agricultural family, I can leave there. But government is not suggesting something like that. Let me tell you something. Man chestunna kutumba paranga vruttu undo daniki innovative skills add chesthe we can sustain instead of bayadiki vellakunda. Then exhibition kuda unte inga better ga mem kuda ayyante oorlo untam andaru job lo ayithe raavu sir rakara ka different skills chestunna patukochu. Got your point. Thank you. Thank you. You think business is of the 10th of April? CSV, visual communication. And then I started my own farming business. Farming, eh? Yes. Ekada? Sericulture. Ekada? Mylo. And then I ran for 1 year. I got a new process. And I think I can't able to survive because I can't able to get any like help or subsidies from the government for the sericulture, because my family is from the agriculture background. That's the reason I chosen to go into the agriculture. I thought of forming into the business, but I can't able to do that. So yen chese baagundantaru, what is your expected yen cheyali? Vocational courses, introducing the vocational courses to the youth. And ye indulo meer nadapalepothu vyaparam?
because agriculture subsidies, Support, and the support from government, from the government to the youth. Why he, like government is supporting through the IT seminars and only this like. అదే ఇప్పుడు తను చెప్పింది ఏటుకొప్ప కానీ ఆయన చెప్పే ఇన్నోవేషన్ ఇన్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ అంటే నేను దట్స్ వెరీ వ్యాలిడ్ థింగ్ అంటే మనకి ఇండియాలో గాట్ యూ పాయింట్ యూ మేడ్ 3 పాయింట్స్ వన్ ఈస్ lacking quality standards in whatever the basic professions ay unnaro rendu support system subsidies I'll find and ippudu meer cheptunna actually what goes into my mind I'll tell you meer edaithe cheptunaro one day that will become a policy yes because countries like UK and Australia because ante manaki end ayipoyindante education ante IT ఇవి తప్ప ఒక నీష్ తప్ప మిగతా చూడట్లేదు యూత్ నాట్ నెసెసర్లీ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ఓన్లీ ఐటీ దెర్ ఆర్ సో మెనీ వేస్ సో మెనీ అదర్ ప్రొఫెషన్స్ అంటే విచారాలు చేయట్లేదు ఐటీ కుడ్ బి అన్ ఇన్నోవేషన్ ఇన్ దట్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ దాన్ని వీళ్ళు గుర్తించట్లేదు దట్ పార్ట్ లుక్ డెఫినెట్లీ లైక్ నో ఐ హ్యావ్ కన్సిడర్ దట్ పాయింట్ టేక్ ఇన్ టు థ్యాంక్ యూ వాట్ ఇస్ ద క్వశ్చన్ నేను అడ్రస్ చేద్దాం అనుకుంటుంటే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండ్ వన్ సజెషన్ క్వశ్చన్ ఏంటి అని అంటే యాక్చువల్లీ వాళ్ళ ఇండియన్ యూత్ డే కాబట్టి సో రేపు మన గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ వస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ వెదర్ ఒక 10-20% ఆఫ్ ఆల్ ద పోస్ట్ అంటే ఒక కింద నుంచి పైదాకా యూత్కి ఏమైనా ఒక రిజర్వేషన్ లాంటిది ఏమైనా పెడతారా అంటే ఇన్క్లూడింగ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పర్టికులర్ ఏజ్ ఎందుకంటే సార్ మనం లెస్ దెన్ 35 ఇయర్స్ ఉంది ఇండియాలో 60% ఉన్నారు సార్ అంటే దగ్గర దగ్గర ఒక 70 కోట్ల మంది లెస్ దెన్ 35 ఇయర్స్ బట్ ఇవాళ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వదిలేండి సార్ మన గ్రౌండ్ లెవెల్లో వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఊర్లో స్టేడియం కమిటీస్ అని ఉంటాయి హాస్పిటల్ కమిటీస్ ఉంటాయి టౌన్ హాల్ కమిటీస్ ఉంటాయి వీటన్నిటికీ ఒక కమిటీ ఉంటుంది సార్ ఏ కమిటీలో కూడా అసలు మేము వెళ్ళి మేము ఉంటాము అని అంటే ఎవర్రా మీరు అంటున్నారు సార్ అంటే దీస్ ఇస్ వాళ్ళకంటే మేమందరం ఒక పిల్లల్లాగా లేదని అంటే మీరేం చేస్తారు అన్నట్టు ఉంటుంది రావాలంటే అదే సార్ అంటే యాక్చువల్లీ దీనికి ఒక క్యాప్ ఏమైనా పెడితే అంటే గెడ్డ నిలిచిపోయి లాభ దీనికి ఒక క్యాప్ పెడితే జస్ట్ ఒక 10% లేదు ఒక 20% సో అలాంటిది ఏమైనా చేయడానికి స్కోప్ ఉందా చేస్తారా reservation is this is not a direct reservation some kind of age gap yes ante manu already unna existing reservations ni ante st sc bc minority reservations lone age ni oka factor kinda chesukoni age group lo give a certain percentage to the exactly 10 posts unte oka demographic deentlo unna dantlo teeskuramantaru adoka I'll take that జనరల్గా సొసైటీలో డ్రగ్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది సార్ సో దాని అందరూ డ్రగ్ అడిక్షన్ అంటారు కానీ దాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆలోచించలేదు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెడుతుంది ఆల్కహాల్ రేట్స్ మార్చడం అదంతా బట్ ఇప్పటికొచ్చి ఏం జరగలేదు అసలు గవర్నమెంట్ రీహాబిలేషన్ సెంటర్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదు సార్ ప్రతి రీజియన్లో ఒక రీహాబిలేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే అట్లీస్ట్ మారాలనుకున్న వాళ్ళకి మనం ఒక వే చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మారడానికి ట్రై చేస్తారు కదా సార్ సో మీ మన గవర్నమెంట్ రీహాబిలిటేషన్ గంజా అడిక్షన్ అంటే నేను ఒక ఇన్సిడెంట్ చూసాను సార్ యాక్చువల్గా కాకినాడలో ఇట్లానే ఒక చిల్డ్రన్ పార్క్ లో నైట్ 2-3 వరకు వాళ్ళు ఉండి ఇలా డ్రగ్స్ ని చేసి అలా సప్లై చేయడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి లోకల్ పీపుల్ దాని మీద కంప్లైంట్ చేసిన ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు సార్ సో మనం గనక ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్ ఓకే ఐల్ స్పీక్ టు ఇట్ అండ్ బేసిక్ ర్యాంపెంట్ డ్రగ్ ఇష్యూ ఉంది ఆంధ్రాలో ప్రీతన్ గంజాయి ప్రీతన్ ఉంది అండ్ విచ్ లీడ్స్ టు లాట్ ఆఫ్ క్రైమ్స్ This one part, we have to handle it collectively. It's not just rehabilitation centers. First of all, preventing the crime. Punishment, prevention, and rehabilitation comes much later. So that is one part we have taken, I have taken. Like, what I commit to you all is, what we are thinking, ఇప్పుడు ఇందాక మీరు కొన్ని పాలసీలు చేస్తారా నిలబడతారా కొన్ని గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పింది కానీ what would you do for youth, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోయేది కాదు ఈరోజు మీకు చెప్పదలుచుకుంది అంటే ఎస్పెషలీ ఫర్ మీకు యూ కెన్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్
ఇది నేను చాలా ప్రైవేట్ మీటింగే పెట్టాను, ఇట్స్ ఐమ్ నాట్ ఈవెన్ ఎయిరింగ్ ఇట్ ఆన్ టీవీ. నవలు చేస్తాను కానీ పర్టికులర్ చాలా పర్సనల్గా పెట్టాను. భవిష్యత్తులో మీకు ఏదైనా ఇష్యూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, యూ మోటివేట్ యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ వెదర్ యూ ఓట్ ఫర్ జనసేన అన్నట్ దర్స్ ఇర్రెలెవెంట్ ఫర్ మీ. నాకు నిజంగా అలాంటి కోరికలు నాకు లేవు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్ డూ ఇట్, అదర్వైజ్ దట్స్ ఫైన్. బట్ ఐఎమ్ హియర్ ఫర్ ద నేషన్ అండ్ ఫర్ సొసైటీ. అంటే నేననేవాడిని, అంటే నేను ఎందుకు తప్పన పడుతున్నా అంటే నాకు మీలాగా చాలా కోపాలు ఉన్నాయి చిన్నప్పుడు. ఐ మేడ్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ వే, నా కోపాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా పెట్టుకున్నాను. ఏదో ఒక స్మోక్ లాగా బయటకు వచ్చేసి ఒక చిన్న తారాజువులాగా వచ్చేసి పడిపోయే కంటే కూడా మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్. దట్స్ వాట్ ఐ మేరిట్ ఎ పాయింట్. సో ఈరోజు అట్లీస్ట్ మీకు చెప్పుకోవడానికి మీ ఎమ్మెల్యేలు వినకపోయినా నేను వింటున్నానంటే, బట్ దట్ బిక్ వన్ డే ఇట్ బికమ్స్ ఎ పాలసీ. రమేష్ పోఖ్రియాల్ నేను అది మాట్లాడుతున్నప్పుడు వృత్తిపరమైనవి అంటే చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ నేను ఆయన వాళ్ళకి కూర్చొని చెప్పి పంపించిన ఫార్మాట్ అది. అండ్ ఫైనల్ దే హ్యావ్ ఇన్క్లూడెడ్, బట్ దానిలో కొంచెం లూప్ హోల్స్ ఉంటాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద విల్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో నేను మీకు వాట్ కమిట్మెంట్ ఐ కెన్ గివ్ టు యూ ఆల్ ఇస్, ఎస్పెషల్లీ మీ డాక్టర్స్ సంబంధించిన కానీ వాటన్నిటికీ కూడా, వీ హ్యావ్ వెరీ డీప్లీ అండర్స్టూడ్. అంటే మీ వ్యూస్ నాకు కొత్త కాదు ఇది, బికాస్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ, ఐ వెంట్ ఎక్స్టెన్సివ్, ఐ మెట్ పీపుల్ ఎక్స్టెన్సివ్, సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇందాక ఆయన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే, నేను వెళ్ళింది మన శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళాను. చిన్నపాటి లాకులు రిపేర్ చేస్తే ఒక 3,000 ఎకరాలకి 5,000 ఎకరాలకి చాలా పంటలు పండేస్తాయి, వీళ్ళు చేయరు. సో హౌ డు వీ డూ దట్? సో వీటన్నిటికీ ఏంటంటే ఓన్లీ సొల్యూషన్ ఫర్ మీ ఇస్ టు అటైన్ సమ్ కైండ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్. ఇప్పుడు ఇదే నేను మీతో మాట్లాడటానికి, ఇదే సభల్లో మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రైవింగ్. సో ఇప్పుడు మీకు ఇష్యూ వచ్చింది, ఇమాజిన్ ఇఫ్ జనసేన వుడ్ బీ ఇన్ పవర్, ఈవెన్ ఐమ్ నాట్ సెయింగ్ యూన్ టు నాట్ టు ఫార్మ్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఇన్ 2019, ఇమాజిన్ ఇఫ్ ఐ వుడ్ హ్యాడ్ 10 to 15 ఎమ్మెల్యేస్ ఆల్మోస్ట్. ఇప్పుడు నాకు చెప్పింది దిస్ వుడ్ హావ్ ఎకోడ్ ఇన్ అసెంబ్లీ, దిస్ వుడ్ హావ్ ఎకోడ్ ఇన్ పార్లమెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూ బీయింగ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి డిఫరెంట్ డైలాగ్ అనే కంటే కూడా ఇది వచ్చాం వెళ్ళిపోయాం అనే కంటే, ఐ వాంట్ యూ టు థింక్ ఓవర్. మీరు ఆలోచించి, ఇప్పుడు ఏటికొప్పాక బొమ్మ ఉంది, అది నాకు తెలుసు, నాకు నేను స్వయంగా తిరిగాను, దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూరల్ యూత్. మీ పేరు సంతోష్ కుమార్ అంటూ 7th క్లాస్ చదువుకొని ఇంత ప్యాషనేట్గా ఉంది. ఇట్ ఈస్ అ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ అ PhD బై ఇట్ సెల్ఫ్. అందరికీ రాదు ఇది. సో దీనికి ఎలాగ చేయాలి? ఇంకా తనకి ఇప్పుడు ఇష్యూ లేదంటున్నాడు, కానీ ఒక టైంలో అక్కల కర కొడితే కేసులు పెట్టేసేవాళ్ళు దొంగకి, ఏది మన అక్రమంగా మన ఫారెస్ట్ కేసులు పెట్టేసేవాళ్ళు, ఎర్రచందనం కొడుతున్న అంత కేసులు. ఆ వైపు ఎర్రచందనం కొట్టేస్తారు. వీళ్ళకేమో అక్కల కర అవసరానికి, ఇంత కళాకృతి చేయడానికి అక్కల కర అవసరం. దెర్ ఇస్ నో ఫారెస్ట్ సోషల్, పర్టికులర్ అక్కల కరను పెంచే అడవులు లేవు. సో ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. సో పాయింట్ మీకు చెప్పదలుచుకుంటుంది, యు థింక్ ఇట్ ఓవర్. Your vote is very, very extremely valuable. You don't have to believe me. Ee roju meer entha mandi dadapu oka 150 unnara 100 60 80 imagine 80 thinking minds, 80 active minds, 80 capable minds. You can influence 8 lakh people. Meer schools gelinappudu okay, meer chesinappudu you can influence people. యు టేక్ దిస్ మెసేజ్ అవుట్ సైడ్. నేను ఏమి లేకుండానే వినగలుగుతున్నా. నేను రేపొద్దున మేమందరం కూర్చోబెట్టి ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ గవర్నమెంట్. బుద్ధానంద్ కూడా అందరూ ఉన్నారు అక్కడ, నేను వెళ్ళి మాట్లాడగలిగితే ఏమైపోతుందంటే, నా ఒక్కటిని నేను ఐ కుడ్ వితౌట్ అన్ ఎమ్మెల్యే, వితౌట్ ఎంపీ, ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్ బ్యాక్ ఆఫ్ ప్రైవేటైజింగ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అట్లాగే ప్రతి సమస్య, ఏటికొప్పాక సమస్య ఉంది, లేదంటే కూర్చోబెట్టిందాక మీరు చెప్పిన ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి పిఠాపురంలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పిఠాపురం, అది చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పిఠాపురం ఆల్ ఓవర్. అలాగే మన కోనసీమ కోకోనట్ బోర్డు ఉంది, అది ఇంత విస్తారంగా కొబ్బరి ఉంటుంది కానీ కోకోనట్ బోర్డు ఉండదు. ఉత్తరాంధ్ర లాంటి చోట విపరీతంగా క్యాష్యూ ఉంటుంది, జీడి ఉంటుంది, క్యాష్యూ బోర్డు ఉండదు. ఇదర్ ఇన్ కేరళ ఎన్ని ఎన్ని స్టేట్స్లో బోర్డ్స్ ఉంటాయి, దానికి రెలవెంట్ బోర్డ్స్ ఉంటాయి.
సో ఇవన్నీ అర్థం చేసుకోండి. బట్ ఏమైపోతుంది ఇన్ఫర్మేషన్ అంతా, ఇఫ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు లెజిస్లేటివ్ పవర్, ఇట్ జస్ట్ బికమ్స్ మై ఓన్ స్ట్రగుల్ ఆర్ యువర్ ఓన్ స్ట్రగుల్. ఈరోజు ఉన్న కమిట్మెంట్ యు ఎక్సర్సైజ్డ్, యు ఎక్స్ప్రెస్డ్ యువర్ ఒపీనియన్, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్ ఇఫ్ యు థింక్ డిఫరెంట్లీ ఐ విల్ గో ఫర్ నోటా ఇది అని మాట్లాడితే ఏమైపోతుందంటే ద ఎనర్జీ విచ్ వీ పుట్ ఇన్, మన అలాంటి ఏముంటుంది, ఇమాజిన్ టుడే ఐఎమ్ ఏబుల్ టు పికప్ ఎ ఫైట్ విత్ ద మోస్ట్ నటోరియస్ గవర్నమెంట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ యూత్. జనసేన హ్యాస్ క్యాప్చర్డ్ ద స్పిరిట్ ఆఫ్ యూత్. మేము నిలబడి పోరాటం చేస్తాం. సో నేను ఐ వాంట్ యు టు థింక్ ఓవర్ వాట్ ఎవర్ జనసేన టేక్స్.